హాయ్, దిస్ ఇస్ జానకి. ఎస్టర్డే వచ్చేసి మనము పైథాన్ సో ఎట్లాగ అనకుండాని ఇన్స్టాల్ చేసుకోవాలి, తర్వాత జూపిటర్ నోట్బుక్ని ఎలాగ ఓపెన్ చేయాలో నేర్చుకున్నాం కదా. అలాగే ఎస్టర్డే వచ్చేసి కొంచెం సింపుల్ కోడ్ కూడా మనం రాస్తూ వచ్చాం. అయితే ఇక్కడున్న ఆప్షన్స్ని ఒకసారి మనము చూద్దాం ఈరోజు. సో ఇక్కడ సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ సింబల్ కిందికి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసినప్పుడు సెల్ అనేది కింద ఏర్పడుతుంది అన్నమాట. అదే ఈ సింబల్ అనేది పైకి క్లిక్ చేసినామనుకో, ఈ సింబల్ క్లిక్ చేసినప్పుడు సెల్ అనేది పైన ఏర్పడుతుంది. ఓకేనా? మనకి ఈ సెల్ నచ్చడం లేదు, ఇష్టం లేదు, డిలీట్ చేయాలనుకోండి, ఇక్కడ డిలీట్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. ఒకవేళ ఇదే ఉంది, సో ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 3, బి ఈజ్ ఈక్వల్ టు 4 అని రాశాను. రాసిన తర్వాత నాకు ఇదే డూప్లికేట్ ఇంకా సేమ్ వేరే సెల్లో కావాలనుకుంటే ఇక్కడ డూప్లికేట్ క్లిక్ చేసాము అనుకోండి, సేమ్ డూప్లికేట్ అంటే పైన ఉన్న సెల్లో ఏదైతే కోడ్ ఎంట్రీ చేసామో కింద అదే వస్తుంది అన్నమాట. సో ఇది ఇక్కడున్న ఆప్షన్స్ యొక్క మరి సో మీనింగ్ అన్నమాట. మనకి అవసరం లేదనుకుంటే ఇలా డిలీట్ చేస్తే డిలీట్ అయిపోతుంది. అయితే ఈరోజు ఏంటంటే, ఈరోజు వచ్చేసి అసలు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, పైథాన్ ఏ లాంగ్వేజ్ కిందకి వస్తుంది, ఇంకా వచ్చేసి సో మనం కీబోర్డ్లో సిస్టమ్ కీబోర్డ్ ఉంటుంది కదా, దాన్ని టైప్ చేసి కీస్ని సిస్టమ్ ఎలా తీసుకుంటుంది, సో వాటి గురించి ఈరోజు డిస్కషన్ చేద్దాం. సో మీకు తెలుసు కదా, సో మనం వాడే సిస్టమ్ ఉంది కదా, అది i3, i4, i5 ఏ సిస్టమ్ అయినా సరే అది వర్క్ చేయాలి. మనము ఆ సిస్టంలో కొన్ని సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి దాన్ని వర్క్ చేసుకోవాలి అంటే మనకు మెయిన్గా ఉండాల్సిందంటే ఆపరేటింగ్ సిస్టమ్. మీరు మరి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తారో లేదో తెలియదు, కానీ సడన్గా కొన్నిసార్లు మనకి ఏమవుతుందంటే, ఎగ్జాంపుల్ ఫోటోషాప్ ఉంది, ఫోటోషాప్ సాఫ్ట్వేర్ మనం ఓపెన్ చేసినామంటే అది షడన్ అవుతుంది, క్లోజ్ అయిపోతూ ఉంటుంది, కొన్నిసార్లు బ్లూ స్క్రీన్ వచ్చేస్తుంది, కొన్నిసార్లు ఏమో మన అసలు ఏమి సిస్టమ్ జస్ట్ మనం ఏంటంటే ఆ సిస్టమ్ ఆన్ చేసినామంటేనే మళ్ళీ ఆటోమేటిక్గా షట్డౌన్ అయిపోతుంది, ఏ సాఫ్ట్వేర్స్ ఓపెన్ చేయలేం, రన్ చేయలేం. ఎందుకు ఆ ప్రాబ్లం వస్తుందంటే మనకి అక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ప్రాబ్లం అయింది. మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మ్యాక్సిమం సి డ్రైవ్లోనే కదా సేవ్ చేస్తాము, ఆ సి డ్రైవ్ కరెక్ట్ అవ్వడం వల్ల ఇంకా ఆ వేరే ఏమన్నా వైరస్ మన కొన్ని సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాడితో ఇన్స్టాల్ అయినప్పుడు అలా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్ వల్ల ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కరెక్ట్ అయినప్పుడు మనం ఏ సాఫ్ట్వేర్స్ కూడా రన్ చేయలేము. సో అంటే ఏంటి అంటే, మనం సిస్టమ్ రన్ చేసుకోవాలి అంటే మెయిన్గా ఉండాల్సింది ఆపరేటింగ్ సిస్టమ్ అన్నమాట. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏం చేస్తుందంటే, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ఏ సిస్టమ్ సాఫ్ట్వేర్ దట్ మేనేజెస్ యువర్ కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రిసోర్సెస్. మీకు తెలుసు కదా హార్డ్వేర్ అంటే ఏంది, సాఫ్ట్వేర్ అంటే ఏంది. సాఫ్ట్వేర్ని మనము చూడగలుగుతాం కానీ టచ్ చేయలేము, అదే హార్డ్వేర్ అయితే చూడగలుగుతాము, టచ్ చేయగలుగుతాం. ఇంకా మీకు ఎగ్జాంపుల్ దాంట్లో తెలిసే ఉంటుంది, సాఫ్ట్వేర్ అంటే హార్డ్వేర్ ఉంటుంది. ఈ హార్డ్వేర్ని సాఫ్ట్వేర్ని మేనేజ్ చేసేది ఆపరేటింగ్ సిస్టమ్ అన్నమాట. ఓకే, మనము మ్యాక్సిమం మనకు ఆపరేటింగ్ సిస్టంలో ఎన్ని చూస్తుంటాము, మీకు తెలుసు విండోస్ మ్యాక్సిమం అందరూ వాడుతూ ఉంటారు, అలాగే మ్యాక్ సిస్టమ్ కూడా తెలుసు. ఈ రెండే కాకుండా ఇంకొక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, అదే లినక్స్ అనేది. సో ఈ మూడు ఆపరేటింగ్ సిస్టమ్గా ఉంటున్నాయి. తర్వాత ఇప్పుడు మన మీకు ఎప్పుడైనా ఒక డౌట్ వచ్చిందా, మనము కీబోర్డ్లో ఏబిసిడి అని టైప్ చేస్తూ ఉన్నాము, సో ఇప్పుడు ఆ గర్ల్ అండ్ ఆలజీ ఐఆర్ఎల్ గర్ల్ అని రాస్తాము, మనం ఇంగ్లీష్లో ఇస్తున్నాము, నిజంగానే సిస్టమ్ కూడా అదే లాంగ్వేజ్ తీసుకుంటుంది, అంటే ఇక్కడ జీ క్లిక్ చేసినట్టు జీ రూపంలోనే తీసుకుంటుందా వేరే ఫార్మాట్లో తీసుకుంటుందా అనేది ఇప్పుడు తెలుసుకుందాము. కొన్నిసార్లు మనం తెలుగులో కూడా టైప్ చేస్తూ ఉంటాము, టైపింగ్ వచ్చిన వాళ్ళు తెలుగు టైపింగ్ కానీ హిందీ కానీ ఇంకా వేరే లాంగ్వేజ్లో కూడా ఆ టైపింగ్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళు టైప్ చేస్తూ ఉంటారు కదా. మరి ఇన్ని రకాలుగా మనము దానికి టైప్ చేసి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నప్పుడు మనకి అవుట్పుట్ ఇస్తుంది. సో ఈ మనం ఏ అని క్లిక్ చేసినప్పుడు అది ఏం అర్థం చేసుకుంటుంది, దాని కోడింగ్లోకి ఎలా ట్రాన్స్లేషన్ చేసుకుంటుంది అంటే ఏంటంటే, ప్రతి దానికి ఒక లాంగ్వేజ్ అనేది ఉంటుందన్నమాట. అలాగే ఇప్పుడు మనం ఎవరైనా ఇంగ్లీష్లో మాట్లాడితే మనం తెలుగులోకి కన్వర్ట్ చేసుకుంటాం, మనము ఒక ఇంగ్లీష్ పర్సన్తో మాట్లాడుతున్నప్పుడు మనం తెలుగులో ఒకవేళ తనకి తెలుగు ఇంగ్లీష్ రెండు వచ్చానుకోండి, తెలుగులో మాట్లాడుతుంటే ఇంగ్లీష్లో తను లోపల ట్రాన్స్లేషన్ చేసుకుంటాడు. అలాగే సిస్టమ్ కూడా కొన్ని లాంగ్వేజెస్ ఉంటాయి. సో ఇక్కడ వాట్ ఈజ్ అన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్,
ప్రోగ్రామింగ్ అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ టు పర్ఫామ్ స్పెసిఫిక్ టాస్క్. అంటే మనం కొన్ని ఒక పని చేయడానికి ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఇచ్చే ఆజ్ఞలనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారన్నమాట. అంటే ఇప్పుడు మనము సిస్టంలో మనం ఇచ్చే మనకి అవుట్పుట్ రావాలి అంటే సిస్టమ్కి కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇస్తాం, ఆ ఇన్స్ట్రక్షన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. సో ఇలాగ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎన్ని టైప్స్ ఉన్నాయంటే 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి హై లెవెల్ లాంగ్వేజ్, రెండవది లో లెవెల్ లాంగ్వేజ్. ఈ హై లెవెల్ లాంగ్వేజెస్ అన్ని వేటిని అంటారు? సో వాటికి ఎగ్జాంపుల్ ఏంటి? లో లెవెల్ లాంగ్వేజ్కి ఎగ్జాంపుల్ ఏంటి? ఈ హై లెవెల్ లాంగ్వేజ్ అనేది యూజర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్ అన్నమాట. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి జావా, సి, పైథాన్. ఇప్పుడు మనం నేర్చుకుంటున్న పైథాన్ అంటే మీకు ఏమర్థమైంది? పైథాన్ ఈజ్ ద హై లెవెల్ లాంగ్వేజ్ అన్నమాట. ఇక సెకండ్ వన్ వచ్చేసి లో లెవెల్ లాంగ్వేజ్. ఈ లో లెవెల్ లాంగ్వేజ్ అనేది సిస్టమ్ లాంగ్వేజ్. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి అసెంబ్లీ లాంగ్వేజ్. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఏ ఈజ్ ఈక్వల్ టెన్ అన్నాం అనుకోండి. ఏ ఈజ్ ఈక్వల్ టెన్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతుందో చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 10, షిఫ్ట్ ఎంటర్. ఏమి అది తీసుకుంది కానీ ఏమి రిప్లై ఇవ్వలేదు. అంటే ఇక్కడ జస్ట్ సో అది కూడా మనం కోడింగ్లా రాశారు. తర్వాత ఇక్కడ ఆస్కీ టేబుల్ అనేది ఒకటి ఉంటుంది. ఇందాక మీకు చెప్పాను కదా, ప్రోగ్రామింగ్ సిస్టమ్ అనేది మనము ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు అది దాని లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసుకుంటుంది. మనం చదివే ఉంటాం చిన్నప్పుడు బైనరీ లాంగ్వేజ్ మనం చదివే ఉంటాం. సో ఇక్కడ ఇప్పుడు మనం ఏ అని క్లిక్ చేసినప్పుడు అది ఏ రూపంలోనే తీసుకోదు. మరి ఎలాగ సిస్టమ్ తన లాంగ్వేజ్లో ఎలా కన్వర్ట్ చేసుకుంటుందంటే ఇప్పుడు మీకు ఆస్కీ టేబుల్ చూపిస్తాను. గూగుల్లోకి వెళ్ళేసి ఆస్కీ టేబుల్ అని సెర్చ్ చేసిన వెంటనే ఇమేజ్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ సపోజ్ ఇది అనుకోండి, నేను న్యూ ట్యాబ్ ఓపెన్ చేస్తున్నాను. మీకు ఇది కనిపించలేదు అనుకుంటారు, స్క్రీన్ చిన్నగా. Wait, I will show it. So, ఇది రన్ అవుతుంది. నెట్ ఈరోజు స్లోగా ఉంది, అందుకే ఇది స్లోగా ఓపెన్ అవుతుంది. సో ఇది ఓపెన్ అయ్యేలోపు ఇది ఓపెన్ అయిన తర్వాత చూపిస్తాను. మరి ఈరోజు ఎందుకో ఓపెన్ అవ్వడం లేదు, సంథింగ్ నెట్వర్క్ ఇష్యూ అయితే ఉంది ఇక్కడ. ఓకే, మీకు కన్వర్టేబుల్స్ ఎగ్జాక్ట్ టేబుల్ అనేది కనిపించడం లేదు, అదే మెయిన్ ప్రాబ్లం. 01 ఓకే, అది ఓపెన్ అయ్యేపులోకి నేను మీకు ముందు వేరే చెప్తాను, మీకు ఐడియా వస్తుంది అనుకుంటా. ఇక్కడ ఏంటంటే హై లెవెల్ లాంగ్వేజ్ వచ్చేసి యూజర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్ జావా, సి, పైథాన్. సో లో లెవెల్ లాంగ్వేజ్ అసెంబ్లీ లాంగ్వేజ్. ఇక్కడ ఆస్కీ టేబుల్లో మనకేంటంటే ప్రతి దానికి కూడా ఒక వాల్యూ ఉంటుంది.
ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు మీకు ఒకవేళ నెట్ కనెక్ట్ అవుతే, సో ఇక్కడ ఆస్కీ టేబుల్ అని కనెక్ట్ చేసేసి ఇది క్లిక్ చేసి చూడండి, మీకు అక్కడ టేబుల్స్ కనిపిస్తుంది, ఒక టేబుల్ ఉంటుంది. ఏంటి ఆ టేబుల్ అంటే, ఇప్పుడు మనం కీబోర్డ్లో ఏ అని టైప్ చేస్తాం కదా, ఏకి ప్రతి లెటర్ కే నుంచి జెడ్ వరకు, ఈవెన్ నెంబర్స్ కూడా ఒక దాని వెనక ఒక బైనరీ కోడ్, బైనరీ నెంబర్ అనేది ఉంటుంది, బైనరీ కోడ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఏ వాల్యూ వచ్చేసి సిస్టమ్ ఏం తీసుకుంటుందంటే 97గా తీసుకుంటుంది, దాని బైనరీ కోడ్ వచ్చేసి 110001 అనమాట. అలాగే మళ్ళీ �క్కడ ఇంకొక బైనరీ నెంబర్ ఇట్లాగ అనమాట. సో ఇలాగ మనకి ఆస్కీ టేబుల్లో ఉంటుంది. ఓకే, ప్రతి లెటర్కి దాని వెనక ఒక నెంబర్ అనేది ఉంటుంది, వాల్యూ అనేది ఉంటుంది, దాని ఒక బైనరీ కోడ్ అనేది కూడా ఉంటుంది. సో మీకు ఇంకా అర్థం అవ్వాలి అంటే, మరి బైనరీ కోడ్ని మనం ఎలా తీసుకోవాలి, మీరు మరి మీకు చిన్నప్పుడు మనకి ఎంఎస్ ఆఫీస్ చెప్పేటప్పుడే బేసిక్గా వాట్ ఈస్ ద సాఫ్ట్వేర్, వాట్ ఈస్ ద హార్డ్వేర్ అని చెప్తూ బైనరీ కోడ్ గురించి కూడా మనకి అక్కడ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. ఇప్పుడు 97 2A యొక్క విలువ 97. ఈ కోడ్ని మనం ఎలాగ వస్తుంది ఈ కోడ్ అనేది అంటే, ఇప్పుడు 2 ఉంది కదా, 2ని 97 2తో డివైడ్ చేస్తే 48 వస్తుంది. 48 వచ్చిన తర్వాత మనకి ఎక్కడ ఏం మిగులుతుంది, శేషం 1 మిగులుతుంది. తర్వాత 2ని మళ్ళీ 48ని 2తో మళ్ళీ డివైడ్ చేసినప్పుడు 24 వస్తుంది, శేషం 0 అవుతుంది. మళ్ళీ 24ని 2తో డివైడ్ చేసినప్పుడు 12 వస్తుంది, శేషం 0 వస్తుంది. తర్వాత 12ని మళ్ళీ 2తో డివైడ్ చేసినప్పుడు 0 వస్తుంది, శేషం మనకు 0 వస్తుంది, 6 మిగులుతుంది. మళ్ళీ 6ని 2తో డివైడ్ చేసినప్పుడు 0 వస్తుంది, 3 మిగులుతుంది. మళ్ళీ 3ని 2తో డివైడ్ చేసినప్పుడు ఇక్కడ శేషం అనేది 1 వస్తుంది, మనకి అక్కడ మిగిలినది 1 వస్తుంది. ఇప్పుడు దాని బైనరీ కోడ్ వచ్చేసి అంటే, ఏ యొక్క బైనరీ కోడ్ వచ్చేసి చూడండి, 1111 తర్వాత 00001 00001, ఇట్లాగా మనం బైనరీ కోడ్ని రాస్తామన్నమాట. సో ఇక్కడ ఇలాగ మనం బైనరీ కోడ్ని ఇలా రాస్తాం. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్గా మనము జూపిటర్లో, అదే పైథాన్లో మనకి ఏం చూపిస్తుందో చూద్దాం. ఇక్కడ బైనరీ కోడ్ బ్రాకెట్ బిగిన్ 10 బ్రాకెట్ క్లోజ్ షిఫ్ట్ ప్లస్ ఎంటర్. ఇప్పుడు 10 యొక్క బైనరీ కోడ్ ఎంత వచ్చింది, 0B1010. సో 1010. అలాగే మళ్ళీ మనం బైనరీ కోడ్ బ్రాకెట్ బిగిన్ 8 యొక్క బైనరీ కోడ్ కనుక్కుందాం. సో ఎంత, 10001. ఇలాగ మనకి బైనరీ కోడ్ అనేది మనం ఇలా కనుక్కుంటాం కదా, అదే ఒక నెంబర్ యొక్క బైనరీ కోడ్ కూడా మనము ఇక్కడ పైథాన్లో జూపిటర్లో కనుక్కోవచ్చు అన్నమాట. తర్వాత ఇంకా హై లెవెల్ లాంగ్వేజ్, ఇక్కడ మనం 2 చెప్పాం, హై లెవెల్ లాంగ్వేజ్, లో లెవెల్ లాంగ్వేజ్. పైథాన్ అనేది హై లెవెల్ లాంగ్వేజ్. మళ్ళీ హై లెవెల్ లాంగ్వేజ్లో 2 టైప్స్ ఉన్నాయన్నమాట, ఒకటి కంపైలర్, రెండవది ఇంటర్ప్రిటర్. ఈ కంపైలర్లో వచ్చేసి, కంపైలర్ అంటే ఏంటంటే కంపారిటివ్లీ మోర్ ఫాస్ట్, హార్డ్ టు డీబగ్ అన్నమాట. డీబగ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ C++, జావా. ఇంటర్ప్రిటర్ వచ్చేసి స్లోగా ఉంటుంది, ఈజీ టు డీబగ్ పైథాన్. అంటే మరి పైథాన్ మనకి కస్టమైజ్ అంటే చాలా ఈజీ, తర్వాత ఇది ఇంటర్ప్రిటర్ అన్నమాట. ఓకేనా, తర్వాత ఇప్పుడు ఒక చిన్న చిన్న కోడ్స్ రాస్తూ మనం ఎగ్జిక్యూట్ చేద్దాము. ఇప్పుడు A=10, B=10, ప్రింట్ ఏ ప్రింట్ బి, A+B, ఇది ఒకసారి చూద్దాం మరి. ఓకేనా, A=10, B=10, 20. Print A, bracket close, print B, bracket close, next print A+B, A+B, right, shift plus enter. చూడండి, మనం A=10, B=20 రాసాం, ప్రింట్ ఏ ప్రింట్ బి ప్రింట్ A+B. సో మనకేమొచ్చేసింది మొత్తం, అక్కడ మనం ఏదైతే కోడ్ ఎంట్రీ చేసామో, కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇచ్చామో, మనకు కావాల్సిన ఏ వచ్చేసి 10, B=20 అండ్ A+B 10+20 30. ఓకేనా, సో ఇలాగ మనము రన్ చేస్తామన్నమాట కోడ్ని. అలాగే ఇప్పుడు ఇక్కడ మనకి సి లేదు, ఇప్పుడు ప్రింట్ ఏ ఉంది బి ఉంది కాబట్టి ప్రింట్ A+B అంటే వచ్చింది. ఎగ్జాంపుల్ మనం ఇక్కడే
ప్రింట్ సి అన్నాం అనుకోండి, ప్రింట్ సి అని ఒక ఒక కోడ్ ఇచ్చాం మనము, ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం, ప్రింట్ సి కూడా ప్రింట్ సి కూడా ప్రింట్ చేయండి, షిఫ్ట్ ప్లస్ ఎంటర్. ఇప్పుడు మనకి ప్రింట్ సి చూపిస్తుందా? చూపించలేదు. చూపించకపోగా ఏం చెప్తుంది? ఎర్రర్ చూపిస్తుంది చూడండి, నేమ్ ఎర్రర్, నేమ్ సి ఈజ్ నాట్ డిఫైన్డ్ అని చూపిస్తూ ఉంది. అంటే మనకు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాము, ఎందుకు మిస్టేక్ చేసామో కూడా ఇక్కడ చూపించేస్తుంది. తర్వాత వచ్చేసి ఇంకా ఓకే, తర్వాత వై పైథాన్, ఎందుకు మనం పైథాన్ని యూజ్ చేయాలి? బేసిక్గా సి ఉంది, సి ప్లస్ ఉంది, జావా ఉంది కదా, మళ్ళీ పైథాన్ ఎందుకు అంటే, సో పైథాన్ అనేది ఈజీ సింటాక్స్ అన్నమాట. ఇది ఓపెన్ సోర్స్, మనకి కొన్ని సాఫ్ట్వేర్స్ మనం కొన్ని రన్ చేయాలి అంటే ప్రతి ఇయర్ కూడా దాన్ని సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి, పే చేస్తూ ఉండాలి. ఒకవేళ సబ్స్క్రిప్షన్ లేకపోతే ఏమవుతుంది, సిస్టమ్స్ అంతా కూడా ఆ పై సాఫ్ట్వేర్ అనేది వర్క్ అవ్వదు, సో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ దీనికి అట్లాంటి ఏ ప్రాబ్లమ్స్ లేదు, బికాస్ దిస్ ఇస్ ద ఓపెన్ సోర్స్, అంటే మనం ఎలాంటి పే చేయాల్సిన అవసరం లేదన్నమాట. తర్వాత ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, తర్వాత లైబ్రరీస్ అండ్ ప్యాకేజెస్, అండ్ డైనమికల్లీ టైప్ లాంగ్వేజ్, తర్వాత లార్జ్ కమ్యూనిటీ. సో ఈ రీజన్స్ అంటే మనకి మనకి యూజ్ ఈజీగా ఉంటుంది, తర్వాత మనం వర్క్ కూడా డైనమిక్గా చేసుకోగలుగుతాం కాబట్టి. సో ఈ యొక్క 6 పాయింట్స్ అన్నమాట, బేసిక్గా మనం పైథాన్ యూజ్ చేయడానికి మెయిన్ రీజన్ అంటే 6 రీజన్స్ అన్నమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఇది నోట్స్, నేను మీకు అడుగు కావాలంటే నేను పంపిస్తాను, జస్ట్ ఈ కోడ్ అంతా నేను ఇప్పుడు టైప్ చేయలేను. సో మీరు ఒకసారి టైప్ చేయండి. ఇప్పుడు ఇది జావా ఉంది, ఇక్కడ సి లాంగ్వేజ్ ఉంది, పైథాన్ ఉంది, ఓకేనా? ఇప్పుడు మనకి జావాలో మనమే హలో వర్డ్ అనేది ప్రింట్ చేయాలి అంటే ఎలా కోడ్ రాయాలి? పబ్లిక్ క్లాస్ హలో వర్డ్ ఫ్లవర్ బ్రాకెట్ బిగిన్ పబ్లిక్ అండ్ స్టాటిక్స్ వాయిడ్ అండ్ మెయిన్ స్ట్రింగ్, ఇదంతా కోడ్ రాయాలి, ఓకేనా? సిలో మనం కోడ్ రాయాలంటే ఇంత పెద్దగా లైన్ బైన్ రాసి మనం రన్ చేయాలి. కానీ పైథాన్కి వచ్చేసరికి మనం ఏమంటున్నాం? ప్రింట్ సో బ్రాకెట్ బిగిన్ ఇండెడ్ కామెంట్స్ ఓపెన్ హలో వరల్డ్ ఇండెడ్ కామెంట్స్ క్లోజ్ బ్రాకెట్ క్లోజ్ అని టైప్ చేసిన వెంటనే మనకి హలో వరల్డ్ అని వస్తుంది. సో చూద్దామా ఇప్పుడు ఇదే సేమ్ని ప్రింట్. సో నేను ఇక్కడ కోడ్ రన్ చేస్తున్నాను, ప్రింట్ బ్రాకెట్ బిగిన్ ఇండెడ్ కామెంట్స్ ఓపెన్ హలో వరల్డ్, ఇక్కడ అన్ని స్మాల్లో ఉన్నాయి, షిఫ్ట్ ప్లస్ ఎంటర్, హలో వరల్డ్ వచ్చిందా? అంటే ఎంత ఈజీగా మనము రన్ చేయగలుగుతున్నాం చూడండి, కంపేర్డ్ టు సి అండ్ జావా. అంటే వీటిలో ఎక్కువ లైన్స్ రాలి, సో తర్వాతనే మనకి రిజల్ట్ అనేది వస్తుంది. కానీ పైథాన్లో అలా కాదు, 1 వర్డ్లోనే మనము రిజల్ట్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. తర్వాత ఒక చిన్న చిన్న కోడ్స్ని మనం రన్ చేస్తుందాము. సో బ్రాకెట్ బిగిన్ 9 ఇంటూ ఇంటూ బ్రాకెట్ క్లోజ్ 1/2 బ్రాకెట్ క్లోజ్ షిఫ్ట్ ప్లస్ ఎంటర్ 3.0. తర్వాత వచ్చేసి ఇది డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ అన్నమాట, డైనమికల్లీ టైప్ లాంగ్వేజ్. సో ఎలా డైనమికల్లీ టైప్ లాంగ్వేజ్ అనేది చూద్దాం, ఈ ప్రాబ్లం ఒకసారి రన్ చేద్దాం. సో ఏ ఈజికల్ 34.78, ప్రింట్ బ్రాకెట్ బిగిన్ ఏ కామ టైప్ బ్రాకెట్ బిగిన్ ఏ అండ్ షిఫ్ట్ ప్లస్ ఎంటర్. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, ఏ ప్రింట్ ఏని మీరు టైప్ చేయమని చెప్పారు. సో అందుకని ఇది ఏం చేసింది, ఏ ఈజికల్ ఎంత 34.78. సో 34.78 వచ్చిందా ఇక్కడ. తర్వాత క్లాస్ ఫ్లోట్, ఇక్కడ పాయింట్ రూపంలో ఉంది కాబట్టి ఇది ఫ్లోట్ అని చెప్తుంది అనమాట. మీకు నెక్స్ట్ ఫ్లోట్ అంటే ఇంటిజర్ ఏంటేందో అది కూడా చెప్తాను. సో ఇది ఫ్లోట్, ఓకేనా? తర్వాత ఐడెంటిఫైయర్ రూలర్. సో ఎందుకు పైథాన్ని ఎలాగా మరి మనము ఎలాగ ఐడెంటిఫై అంటే దాని రూల్స్ ఏంటి? ఇప్పుడు ప్రతి దానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా. మరి పైథాన్కి ఏం రూల్స్ ఉన్నాయి, అంటే మనం ఎలా ఏ లాంగ్ ఎలా పడితే అలాగే టైప్ చేస్తే కూడా అది ఎగ్జిక్యూట్ కోడ్ అనేది రన్ అవుతుందా, ఒకవేళ మిస్టేక్స్ వస్తుంటే ఎందుకు మిస్టేక్స్ వస్తున్నాయి, ఇదంతా దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలుసుకుంటే మనం ఆ కోడ్ను రాసేటప్పుడు ఆ రూల్స్ని మనం మైండ్లో పెట్టుకుని ఆ కోడ్ని మనం రన్ చేయొచ్చు అన్నమాట. సో ఏంటి, సో ఇక్కడ నేను జస్ట్ 2 పాయింట్స్ చెప్తాను, మరి టుమారో వచ్చేసి ఈ రూల్స్కి ఎగ్జాంపుల్గా మనము మళ్ళీ కోడ్స్ రన్ చేస్తూ వద్దాం.
ఎందుకంటే వీడియో ఛానల్ లెంత్ అవుతుంది కదా అందుకని. సో ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏంటిది, అలోడ్ క్యారెక్టర్స్ ఆర్ a to z, A to Z, 0 to 9. సో మనము కోడ్ రాసేటప్పుడు స్మాల్లో రాయొచ్చు, క్యాపిటల్లో రాయొచ్చు అండ్ నెంబర్స్లో రాయొచ్చు. అయితే ఎప్పుడు క్యాపిటల్ ఇవ్వాలి, ఎప్పుడు స్మాల్ ఇవ్వాలి, ఎప్పుడు నెంబర్స్ ఇవ్వాలి అనేది కూడా మనకు తెలుసుండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఏ స్మాల్ ఉంది, 34.78, ప్రింట్ స్మాల్ ఉంది, అంతా ఉంది. ఇప్పుడు నేను ప్రింట్ని పీని క్యాపిటల్లో ఇచ్చాను అనుకోండి, క్యాపిటల్ పీ ఇచ్చేసి కోడ్ని రన్ చేస్తున్నాను అనుకోండి, వెంటనే ఎర్రర్ చూపించేస్తుంది. ఎందుకు, నేమ్ ప్రింట్ ఈజ్ నాట్ డిఫైన్డ్, ఇక్కడ క్యాపిటల్ లెటర్ ఇచ్చాం కాబట్టి. ఓకేనా, సో అదే అన్నమాట. ఇది కూడా మనం రేపు తెలుసుకుందాం. సో లెటర్స్ అన్నీ అలో చేస్తుంది, కానీ ఎప్పుడు క్యాపిటల్ ఎప్పుడు స్మాల్ అనేది కూడా మనకు తెలియాలి. తర్వాత నాట్ అలౌడ్ క్యారెక్టర్స్ ఆర్ స్పెషల్ క్యారెక్టర్. స్పెషల్ క్యారెక్టర్స్ అంటే అట్ ద రేట్ అండ్ ఇవన్నీ కూడా, స్పేస్, ఇవన్నీ కూడా స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. స్పెషల్ క్యారెక్టర్స్ని మనం యూజ్ చేసి ప్రోగ్రామ్ని పైథాన్లో రన్ చేయలేం. తర్వాత కెనాట్ స్టార్ట్ విత్ ఏ నెంబర్. ఇక్కడ నెంబర్ యూజ్ చేయొచ్చు అని చెప్పింది, కానీ నెంబర్ని కోడ్ రాసే స్టార్టింగ్లో మనము పెట్టేసి ఆ కోడ్ని రన్ చేయలేమన్నమాట, ఎర్రర్ వస్తుంది. పైథాన్ ఈజ్ యాన్ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. ఇందాక చెప్పాను కదా, ఇక్కడ కోడ్ రాయడం కరెక్టే, కానీ ఇది కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ కదా. ఇక్కడ పి అనేది క్యాపిటల్లో ఉంది కాబట్టి మనకి అది ఎర్రర్ చూపించేసింది. అంటే పైథాన్ అనేది నువ్వు క్యాపిటల్ ఇచ్చినా ఉంది. ఇప్పుడు మనం మామూలుగా రాసేటప్పుడు ఎగ్జామ్లో కానీ లేకపోతే ఏదైనా లెటర్ రాసేటప్పుడు క్యాపిటల్ స్మాల్ ఉన్నా అంత ఏమీ మిస్టేక్గా తీసుకో, కానీ పైథాన్ మాత్రము సో కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అనమాట. క్యాపిటల్ అయితే క్యాపిటలే ఉండాలి, ఆ వర్డ్స్ ఆ కోడ్ రిలేటెడ్గా స్మాల్గా స్మాలే ఉండాలి. సో అక్కడ ఏమైనా చేంజెస్ జరిగిందనుకో ఎర్రర్ చూపిస్తుంది. తర్వాత యూ షుడ్ నాట్ యూస్ బిల్టిన్ ఫంక్షన్స్. కొన్ని బిల్టిన్ ఫంక్షన్స్ ఉన్నాయి, అంటే కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రింట్ అనేది కూడా ఒక ఫంక్షన్ కదా. అలాగే మనం ఇంకా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తేప్పుడు ట్రూ ఫాల్స్, తర్వాత ఇంకా కొన్ని వర్డ్స్ వస్తాయన్నమాట. సో ట్రూ ఫాల్స్ బిల్టిన్ ఫంక్షన్ మనకి చెప్పడం లేదు, అట్లాంటి వర్డ్స్ వస్తాయి, దాంట్లో కొన్ని బిల్టిన్ ఫంక్షన్స్ ఉంటాయన్నమాట. సో మనం పైథాన్లో బిల్టిన్ ఫంక్షన్స్ కూడా వాడకూడదు. ఈ పాయింట్స్ ఫస్ట్ మనం మైండ్లో పెట్టుకోవాలి. ఈ రూల్స్, పైథాన్ రూల్స్ మైండ్లో పెట్టుకొని మనం కోడ్ రన్ చేస్తున్నప్పుడు, కోడ్ రన్ చేస్తే అది రిజల్ట్ ఇస్తుంది. లేదు ఎక్కడైనా మనకు మిస్టేక్స్ ఉన్నప్పుడు ఈ రూల్స్లో ఏమైనా మిస్టేక్ చేస్తామనేది కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మీకు ఎవరికైనా నోట్స్ కావాలి అంటే మా వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు నాకు మెయిల్ చేయండి, నేను మీ మెయిల్ ఐడికి నోట్స్ సెండ్ చేస్తాను. ఓకేనా.